మరి మీ శిష్య పరంపర వచ్చారా? మీ దగ్గర పనిచేసిన వాళ్ళు, మీ అసిస్టెంట్లు ఉన్నారండి, ఉన్నారు ఇప్పుడు? అంటే మీరు ఇప్పుడు ఎంత అంటే సంగీతంలోనే పుట్టారు, నాన్నగారు సంగీత దర్శకుడు, సంగీతంలో పుట్టారు, మీరు సంగీతం నేర్చుకున్నారు కదా, ఇప్పుడు సంగీతానికి దూరం అయ్యాము అనే ఒక ఆ ఫీలింగ్ ఏమన్నా మీలో ఉందా? అంటే రిటైర్ అయ్యామన్నారు కదా ఇందాక. అంటే సంగీతానికి దూరం అవటం అంటే మెయిన్ థింగ్ ఏంటండి, క్రియేట్ చేయడానికి టూల్స్ ఆ రోజుల్లో తక్కువ ఉండే. అంటే దాన్ని టెక్నికాలిటీస్ ఎక్కువగా లేని రోజుల్లో తక్కువ పరికరాలు తక్కువ ఉండే, పరికరాలు తక్కువగా ఉండి ఫెసిలిటీస్ లేనప్పుడు, జనాలకి ఎవరికి అభిప్రాయాలు లేనప్పుడు మనం దూసుకెళ్ళి చేసాం. అది ఒక రకంగా ఒక అడ్రినలైన్ ఫ్లో అయ్యేది. ఆ చేస్తున్నంతసేపు కూడా ఒక ఉత్సాహం, ఒక దాన్ని సాధించామన్న ఒక ఇది ఉండేది. అది కాస్త ఈ రోజున ప్రతి వాళ్ళకి అవైలబుల్. ఈ రోజున టూల్స్ ఆర్ అవైలబుల్ ఫర్ ఎవ్రీబడి. ఆ థ్రిల్ పోయింది. సంగీతం వచ్చి ఉండాల్సిన పని లేదు. ఏదో సినిమా తీశారు చూసారమని తెలుగు సినిమా కిక్, ఆ కిక్ పోయింది అన్నమాట. ఓకే, దాని దెబ్బతోటి ఇంకా పెద్దగా ఇంట్రెస్ట్ పోయింది. సో దాంతో ఆల్మోస్ట్ ఎంతకాలమైంది మీరు సంగీతాన్ని వదిలిపెట్టేసి? అంటే ఒక 4-5 సంవత్సరాలు అయింది. 4-5 సంవత్సరాలు అంటే ప్రైవేట్ ఆల్బమ్స్ చేయ కూడా ఇంట్రెస్ట్ లేదండి నాకు. అంటే అదే చెప్తున్నా కదా, కిక్ పోయింది అదే చెయ్యాలనేది. అది కాకుండా ఈ యంగర్ జనరేషన్ వస్తున్నారు, వాళ్ళు చేస్తున్నారు. ఈ కాంటెంపరీ అయినటువంటి కిరవాణి గారు RRR అనే సినిమాతోటి ఈరోజు అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో మంచి పేరు తెచ్చుకున్నారు, క్రిటిక్స్ ఛాయిస్ అవార్డులు కూడా అందుకునే స్థాయికి వచ్చారు ఆయన. సో అదొక మంచి విషయం అయితే. ఇంకా మనకు తెలుసు దేవిశ్రీ ప్రసాద్ లాంటి వాళ్ళు, తమన్ లాంటి వాళ్ళు ఈరోజు మంచి పేరు, టాప్ పొజిషన్ ఉన్నవాళ్ళు. అంటే వీళ్ళ మీ నేనన్ని సాహిత్యాన్ని అట్లా పక్కన పెడితే, అంటే సాహిత్యం వినిపించట్లేదు అనేది ఒక ఏదైతే మనం అనుకుంటున్నామో, వీళ్ళ మ్యూజిక్ అదంతా వింటున్నప్పుడు మీకేమనిపిస్తుంటుంది? వాళ్ళు మంచి ఎఫర్ట్ పెడుతున్నారు అండి. మీరు ఇది వేరే లేదు, వేరే ఇంటర్వ్యూ చేసుకోవద్దు మీరు, వదిలేండి వదిలేండి. అంటే మీరు ఏదైనా మంచి మాట చెప్తారనే ఉద్దేశంతో అడిగారు. అంతే, మంచి మాటలు చాలా చెప్పచ్చండి, కానీ ఎనివే రామారావు గారి దగ్గరికి వచ్చేద్దాం. ఇంకేమైనా ఉండే రామారావు గారి సంబంధించి పంచుకోవాల్సింది? ఇంకా అంతే, ఎందుకంటే ఆయన ఒక ఎరా, మన ఒక ఎరా, కలిపి ట్రావెల్ చేయడానికి ఒక ఛాన్స్ దొరికింది మనకి. నేను ఇంతగా చెప్పాను కదా, ఉమ్మడి కుటుంబం దగ్గర నుంచి ఆ ఎఫెక్ట్స్ ఇవన్నీ చేయటం, రీ రికార్డింగ్లో పార్టిసిపేట్ చేయటం, రికార్డింగ్కి వెళ్ళటం, ఇలాగా ఒక ఇంట్రాక్షన్ జరిగింది. అలాగే ఆయన కంపెనీలోనే ఒక అసిస్టెంట్గా పనిచేస్తూ అదొక ఇంట్రాక్షన్ జరిగింది. అప్పటికి ఆయన కంపెనీలో పనిచేస్తున్నప్పటికి కూడా, అప్పటికి నేను కండక్టింగ్ కూడా చేసేవాడిని, ఆర్కెస్ట్రాని కండక్టింగ్ చేసేవాడిని. ఓకే, యాక్చువల్లీ కండక్టింగ్ ఈజ్ మై ఫోర్టే. అవునా? నేను ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్ కూడా కాదు. సో కండక్టింగ్, కండక్టింగ్ అది. ఓకే, అది లేటర్ స్టేజ్ నేను కండక్టర్గా అయిపోయాను. కండక్టింగ్ దగ్గర నుంచి పిక్చరు, ఆయన పిక్చర్లకి ఎక్కువగా చేయకపోయినా అవగాహన ఉంది నాకు. ఆయన పిక్చర్లకి మా ఫాదరు, ఆయన ఎలా చేయించుకునేవారు, ఎలా చేసేవారు, ఆ శైలి అదంతా కూడా అబ్జర్వ్ చేసి చేశాను నేను. ఓకే, నాకు ఒక ఇన్సిడెంట్ జరిగింది. శివలీలలు అనే సీరియల్ ఈటీవీకి చేశాను. ఏమన్నారు? శివలీలలు. ఓకే, ఈటీవీకి చేశాను నేను. దాంట్లో దక్షుడు క్యారెక్టర్ ఇంట్రొడక్షన్కి నేను ఏం చేశానంటే ట్రంపెట్స్ పిలిచాను. ఆ ట్రంపెట్స్ పెట్టి చేయబోతా ఉంటే మా ఆర్కెస్ట్రా ఇన్ఛార్జ్ పరిగెత్తుకొచ్చాడు. సార్ సార్, ఇది ఎందుకండి ట్రంపెట్లు అన్నాడు. ఏమయ్యాను, వాళ్ళకి నచ్చదండి ఈటీవీ, వాళ్ళకి నచ్చదు ఈ సౌండింగ్ అంటేనే నచ్చదు. అంటే నువ్వు అనుకుంటున్న సౌండింగ్ ఉండదయ్యా, ఇది వేరే విధంగా ఉంటుంది అన్నాను. అలా కాదండి, మీరు ఆలోచించండి ఇంకోసారి. దీంట్లో ఆలోచించడానికి ఏం లేదు, నేను ఏం చేస్తున్నాను నాకు తెలుసు అని చెప్పేసి, అని అతను వచ్చేదాన్ని ఒక రాగంతో సంబంధం ఉన్న, ఇప్పుడు జనరల్గా ట్రంపెట్స్ అన్నిటినీ ఏం చేస్తారంటే కార్డ్స్, వెస్టర్న్ థియరీ ప్రకారం కార్డ్స్, అలాగా సౌండింగ్ ప్రోగ్రెషన్ డిఫరెంట్గా ఉంటుంది. నేనేం చేశానంటే రాగంతో
ఓకే లింక్ పెట్టి కంపోజ్ చేసి చేశాను. డిఫరెంట్ సౌండ్, డిఫరెంట్ ఓకే, అంటే డిఫరెంట్ అప్రోచ్ అన్నమాట. ఒకే ఇన్స్ట్రుమెంట్ని ఏ విధంగా వాడచ్చు అన్నది, అది అది అతను విని ఇన్ఛార్జ్ ఇది చాలా బాగుందండి అన్నాడు. బాగుంటుందయ్యా, అప్పుడు దాకా అక్కడ ఎవరు చేయలేదు అట్లా. అది అది విని వాళ్ళు చాలా అప్రిషియేట్ చేశారు. దానికి బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, మీకు ఇంతగా చెప్పని చూసారా, శ్రీకృష్ణ పాండవీయంలో దుర్యోధనుడు నడుస్తున్నప్పుడు ట్రంపెట్స్ యూజ్ చేసిన విధానం, ట్రంపెట్స్ అది ఆ ఇన్స్ట్రుమెంట్స్తో చేసింది అది నాన్నగారు. నాన్నగారు అలాగే కృష్ణావతారంలో సభలో రాయభారం సీను సభలో చేసే అక్కడ కూడా ట్రంపెట్స్ యూజ్ చేసి అద్భుతంగా ఉపయోగ చేశారు. అవన్నీ నాకు మనసులో ఉండి అదే చేశారు అన్నమాట. అది ఇన్స్పిరేషన్ అనమాట. అది ఇన్స్పిరేషన్ తోటి చేసింది అన్నమాట. అది వర్కౌట్ అయింది బాగా ఇక్కడ, వర్కౌట్ అవుతుంది. అక్కడ పనిచేసినవన్నీ కూడా నాకు ఉపయోగపడ్డాయి. ఎన్ని సీరియల్స్ చేస్తుంటారు అలా మీరు? నేను ఒక 2-3 సీరియల్స్ చేశానండి. నాకు మిగతాది ఆ సోషల్ ఇవన్నీ నాకు పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ఓకే, పెద్ద నాకు ఇంట్రెస్ట్. మైథలాజికల్వే మీకు మైథలాజికల్ చేశారు? నాకు ఇంట్రెస్టింగ్గా చేశాను. ఎందుకంటే మైథాలజీ సబ్జెక్టు మేము మొదటి నుంచి అలవాటు కదా. అదే చెప్పాను కదా, కృష్ణ పాండవీయ నాకు ఇన్స్పిరేషన్. అక్కడ ఆగిపోయిందిరా, దాని తర్వాత ఏదన్నా నాకు అదే మీకు బాగా అది పట్టేసింది. అది అంతేనండి, అది మీకు ఉపయోగపడింది కూడా. అది ఉపయోగపడుతుంది అండి. అబ్జర్వ్ చే అంటే ఇప్పుడు మనం క్యాజువల్గా విన్నాం అనుకోండి తెలీదు, అలాగా అంటే మనసు పెట్టాలి. అవుట్ ఆఫ్ ఇప్పుడు అవుట్ ఆఫ్ సైట్ లాగానే సౌండ్ కూడా, నెక్స్ట్ సౌండ్ వచ్చేటప్పటికి ఈ సౌండ్ మర్చిపోతాం మనం. సో అది యాజ్ అన్ ఆడియన్స్ ఉంటే తెలీదు. నేను పార్టిసిపేట్ చేశాను కనుక రికార్డింగ్స్లో, అది చెప్పాను కదా మీకు, రికార్డింగ్స్కి వెళ్తూ ఉండేవాడిని, ఆడే కూర్చుని అక్కడ చూస్తూ వాళ్ళు వాయించే విధానం అన్నీ చూసేటప్పటికే అది జీర్ణం అయిపోయింది. మీ రక్తంలో కలిసిపోయింది? కలిసిపోయింది. చాలా బాగున్నాయి సార్. అంటే రామారావు గారు నాన్నగారికి మధ్య ఉన్నటువంటి ఎలాంటి రిలేషన్షిప్ ఉండేది అనేది ఇప్పుడు మీ మాటలు చూస్తే అవునండి అర్థమైంది. అంటే ఆ రిలేషన్షిప్ వెరీ గ్రేట్ అండి. అదే అంటే అప్పటి రిలేషన్షిప్స్ ఎలా ఉండే అనే దానికి కూడా అర్థం పట్టినట్టు. ఎస్పెషల్లీ రామారావు గారితో అంతే అండి. రామారావు గారు మీకు ఆయన ప్రేమించారంటే, ఎవరన్నా ఒకరిని అభిమానించారంటే అంతే, అంత ఇదిగా ఉంటుంది అది, అంత ఇదిగా ఉంటుంది, డీప్గా ఉంటుంది, డీప్గా ఉంటుంది. ఏదో సూపర్లకి ఏదో షో కాదు, నిజమైన ఎమోషన్. అలాగే ఆయన విషయంలో చాలామంది ఈరోజు కూడా రామారావు గారి గురించి ఒక ఆయనతోటి పనిచేసి ఇంటిమేసీ ఉన్నప్పుడు ప్రతి ఒళ్ళు చెప్పేది అదే, అవన్నీ వింటున్నప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే అంత గొప్ప మనిషిని మనం నేరుగా చూసాం, పనిచేసాం సన్నిహితంగా ఉన్నారు. అది అదృష్టం. ఇప్పుడు మిగతా వాళ్ళకి ఎంత ఇచ్చేసినా కూడా ఆ అవకాశం దొరకదు. అవును కదా, అంతే ఆ 3 అక్షరాలు ఎన్టీఆర్. ఎన్టీఆర్ చాలా అన్నట్టు ఉంటుంది ఆ పేరు ఉంటే చాలు అన్నంతగా ఆయన. అంటే ఈరోజు మనం ఆయన్ని ఈ భూమి మీద వచ్చి ఆయన 100 ఏళ్ళు గడుస్తున్నాయి, బట్ అయినా కూడా ఈరోజు మనం ఇంతగా గొప్పగా ఇప్పుడు మనం ఇంటర్వ్యూ రూపంలో కూడా చెప్పుకుంటున్నామంటే అది అందరికీ రాదు కదండి. ఆ స్టేచర్ అది ఆయనది అందరికీ. సో అంత ఘనంగా జరుగుతున్నాయి ఇప్పుడు. వచ్చే 28 అదే May 28 100 ఏళ్ళు పూర్తవుతాయి. ఇది ఒక పెద్ద సందర్భంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అంత ఆయన అభిమానులు అంతా కూడా. డెఫినెట్గా. సో అందులో భాగంగా ఈరోజు మీరు కూర్చొని నాన్నగారి అంటే టీవీ రాజు గారికి రామారావు గారికి ఉన్న అనుబంధం గురించి, అలాగే మీకు వ్యక్తిగతంగా ఉన్న అనుబంధం గురించి మాతో ఇలా పంచుకున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉందండి. మరోసారి మరో సందర్భంలో మిమ్మల్ని కలుస్తానండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి.